హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మీకు నేను మీరు ఇప్పుడు చూస్తున్న హెడ్ టవల్ ర్యాప్ అనేది చూపించబోతున్నానండి. ఈ టవల్ ర్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. డైలీ యూజ్లో ఎప్పుడైనా ఫంక్షన్స్కి రెడీ అవ్వాలంటే ఇది చాలా హెల్ప్ చేస్తుందన్నమాట. మనం ఏదన్నా డ్రెస్సింగ్ వేసుకోవాలన్నా అప్పుడు మనకి హెయిర్ అడ్డుపడకుండా ఈ ర్యాపింగ్ అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇది మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూపిస్తాను. అండ్ ఇది మన పాత టవల్స్ దేన్నైనా నుంచి అయినా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక కొత్త టవల్ అయినా మీరు మీడియంగా యూజ్ చేసే టవల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అండ్ బయట పర్చేస్ చేయకుండా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. అండ్ కాస్ట్ వచ్చేసరికి అంటే ఏం చెప్తామండి, ఇది నేను ఇంట్లో ఉండే టవల్తోనే యూజ్ చేసుకుంటున్నాను కాబట్టి నేను కాస్ట్ అనేది చెప్పలేను. స్టిచ్చింగ్ అయితే మనం హ్యాండ్తోనే ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ ఈ టవలేనండి, ఇప్పుడు నేను దీంతోనే రెడీ చేయబోతున్నాను ఆ టవల్ ర్యాప్ అనేది. ఈ టవల్ అనేది టర్కీ టవల్ అంటారు కదా, సో ఆ టర్కీ టవల్. ఇది ఓల్డ్దే, కొత్తదేం కాదు. దీంతో మనం స్టిచ్ చేసుకుని హెడ్ ర్యాప్ అనేది రెడీ చేసుకుందాం. అండ్ ఇక్కడ చూపిస్తున్న మెజర్మెంట్స్ చూసారు కదా, ఇక్కడ నేను 7.5 పెట్టుకుంటున్నాను. లెంత్ వచ్చేసరికి అటు ఇటు సేమ్ లెంత్ 7.5 పెట్టుకోవాలి. అండ్ ఇది మీకు హైట్ అనేది కొద్దిగా కొంచెం తలకాయ అనేది కొద్దిగా పెద్దగా ఉండే వాళ్ళైతే ఇంకొద్దిగా 8 అయినా పెట్టుకోవచ్చు. నేను అటు ఇటుగా కొద్దిగా అడ్జస్ట్ చేసి పెట్టుకుంటున్నానండి. మీకు ఇంకో 1 ఇంచ్ అయినా ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా అంతే, నేను 12 పెడుతున్నాను కదా, ఇంకొద్దిగా కావాలనుకునే వాళ్ళు 13 అయినా పెట్టుకోవచ్చు ఇంచెస్ అనేది. మీకు ఎగ్జాక్ట్ సరిపోతుందండి. అండ్ ఇదైనా మీకు ఇంకొద్దిగా ఫ్రీగా ఉండాలి అంటే మాత్రం ఇంకొక 1 ఇంచ్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ మార్క్స్ అనేవి పెట్టుకున్నాక ఇక్కడ నేను మీకు ఒక లెంత్ అనేది చూపిస్తాను. ఎంత లెంత్ నేను తీసుకున్నాను అనేది మీకు తెలుస్తుంది కదా. ఓవరాల్ టవల్ లెంత్ వచ్చేసరికి ఎంత ఉందంటే 30 ఇంచెస్ ఉందండి. ఇక్కడ ఓపెన్ ఎండింగ్స్ ఉంది కదా, ఇక్కడేమో నేను 4.5 ఇంచెస్ అలా తీసుకుంటున్నాను. ఏదైనా మీరు 5 అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. హెయిర్ లెంత్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే మీరు టవల్ అనేది ఇలా కాకుండా బారుగా నిలువుగా మడతేసుకోవాలి. ఇక్కడ నేను అడ్డంగా మడతేసాను కదా, మీరైతే నిలువుగా మడతేసుకుని మీకు ఎంత హెయిర్ లెంత్ ఎక్కువ ఉందో అంతవరకు మీరు కట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫుల్ నేను మొత్తం చూపిస్తున్నాను కదా, 30 ఇంచెస్ ఉందన్నమాట 2 మడతల మీద. అండ్ అంటే ఇది ఓవరాల్ లెంత్ టవల్ వచ్చేసరికి 60 ఇంచెస్ టవల్ అన్నమాట. అండ్ మీ దగ్గర ఇలాంటి టవల్ లేకపోయినా నార్మల్ కాటన్ టవల్స్ ఉంటాయి కదా, అవైనా యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే గట్టిగా ఉన్న క్లాత్స్ ఉంటాయి కదా మీ దగ్గర, కాటన్ క్లాత్స్ అలాంటివైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ప్రాబ్లీ టవల్స్ అయితే బెస్ట్ నన్ను అడిగితే. అండ్ ఈ మార్క్స్ అన్నిటిని నేను ఇలా జాయిన్ చేసుకుంటున్నాను. ఇలా జాయిన్ చేసుకున్నాక వెంటనే మనం దీన్ని కట్ చేసేసుకోవటమే. చాలా సింపుల్ అండి, హ్యాండ్తోనే మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. మిషన్ లేని వాళ్ళు ఏం పర్వాలేదండి, మీరు హ్యాండ్తో ఈజీగా కుట్టేసుకోవచ్చు కాబట్టి మీకు అరౌండ్ 10 మినిట్స్లో మీకు ఈ ప్రాసెస్ అనేది ఫినిష్ అయిపోతుంది. అండ్ ఎంచక్క మీరు రెడీ చేసేసుకోవచ్చు ఇది ఇంట్లోనే. అండ్ ఇక్కడ నేను కట్ చేసి చూపిస్తున్నాను కదండి. అండ్ మిగతా టవల్ అనేది మిగిలింది కదా, మనకి ఇంకొకటి కూడా రెడీ అవుతుంది అన్నమాట ఆ మిగిలిన ముక్కతో. బట్ నేను ఒక్కదాంతోనే స్టాప్ చేసేసుకున్నాను. మీకు కావాలంటే ఒక టవల్తోనే మీరు 2 చేసేసుకోవచ్చు. లెంత్ హెయిర్ ఎక్కువ ఉన్న వాళ్ళైనా ఈ లోపలికి మనం మడతేసేసుకున్నప్పుడు ఆ హెయిర్ కూడా మనం మడతేసుకుని పెట్టేసుకుంటే సరిపోతుందండి ఈ లెంత్ అయినా. బట్ ఇంకా మీకు ఫ్రీగా కావాలి అనుకుంటే ఇంకొద్దిగా లెంత్ ఎక్కువ పెట్టుకుంటే మళ్ళీ వెనకాల ప్రాబ్లం అవుద్ది. సో అందుకని చెప్పి మీకు మ్యాక్సిమం ఇంకొక 2 ఇంచెస్ మించి పెంచుకోవద్దు, సరిపోతుంది ఇంతవరకు అయితే. అండ్ మీకు ఇంకొద్దిగా వెడల్పు అనేది చేసుకుంటే ఇంకొద్దిగా హెయిర్ అనేది బాగుంటుంది, ఫ్రీగా ఉంటుందన్నమాట. అండ్ లెంత్ అయితే ఇంకా ఇంతకు మించి అంటే ఇంకో 2-3 ఇంచెస్ మించి వెళ్ళకండి, ఇంతవరకు అయితే సరిపోతుంది ఎగ్జాక్ట్గా. అండ్ ఇక్కడ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా, నేను చూపిస్తున్న ప్లేస్లో మీరు స్టిచ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, క్లియర్గా స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి అనేది కూడా. దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటి అంటే మనం ఎప్పుడైతే హెడ్ పార్ట్ చేసినప్పుడు మనం పెద్ద పెద్ద టవల్స్ అనేవి తలకి చుట్టుకున్నప్పుడు బరువుగా అనిపిస్తుంది కదా మనం, ఎందుకంటే అంత పెద్ద క్లాత్ అనేది మనం హెడ్కి వ్రాప్ చేసుకున్నప్పుడు మొయ్యలేం. అలాంటి టర్కీ టవల్స్ అనేవి ఇంకా హైట్ వెయిట్ ఉంటాయి. సో మనకి తలని మించిన ఎక్కువ బరువు అనేది పెట్టుకోవడం వల్ల హెడ్ఏక్ అనేది చాలామందికి వస్తూనే ఉంటుంది, చాలామంది ఫేస్ చేస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది మంచి సొల్యూషన్ ఇది. అండ్ ఇక్కడ నేనేంటంటే ఒక ఎలాస్టిక్ అనేది తీసుకుంటున్నాను. ఈ ఎలాస్టిక్ అనేది
ఉజ్జాయింపుగా ఒక 2.5-3 inches సరిపోతుంది. అండ్ దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకుని మీరు కుట్టుకునేటప్పుడే అంచు దగ్గర ఇట్లా లోపలికి పెట్టేసుకోవాలండి. అండ్ లాస్ట్లో బటన్ వస్తుంది కదా, ఆ బటన్కి హ్యాంగ్ చేసుకోవటానికి మనకి ఇది యూజ్ అవుతుంది అన్నమాట. అండ్ ఎలాస్టిక్కే ప్రిఫర్ చేయండి మోస్ట్ ప్రాబ్లీ, ఎందుకంటే మీకు టైట్ ఫిట్ అనేది ఉంటుందన్నమాట. అండ్ మనం వ్రాప్ చేసుకున్నప్పుడు జారిపోకుండా ఉండటానికి ఎలాస్టిక్ అయితే బెస్ట్ అన్నమాట. అండ్ లేకపోతే ఏదైనా కాటన్దైనా మీకు ఎగ్జాక్ట్గా లెంత్ చూసుకుని కాటన్ బందులాగా ఉన్నదాన్నైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను డబుల్ స్టిచ్ వేస్తున్నానండి. అండ్ మీరు కూడా డబుల్ స్టిచ్ వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. చేత కుట్టిన వాళ్ళైతే సింగిల్ స్టిచ్ సరిపోతుంది, ఎందుకంటే హ్యాండ్తో కుట్టినవి ఎప్పుడైనా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇక్కడ నేను డబుల్ స్టిచ్ వేశాక బటన్ అనేది స్టార్ట్ చేసుకుంటాను. అండ్ ఈ హెడ్ ర్యాప్ అనేది మనకి చెప్పాను కదా చాలా యూస్ఫుల్, డైలీ హెడ్ బాత్ చేసే వాళ్ళకైతే చాలా ఫ్రీగా ఉంటుంది. అండ్ ఏదైనా మనం డ్రెస్సింగ్ చేసుకోవాలి ఇలా హెడ్ బాత్ చేసినప్పుడు కూడా చాలా విసుగ్గా ఉంటుంది, ఎందుకంటే మనం జుట్టు లీవ్ చేసినప్పుడు మనకి అడ్డొస్తూ చాలా కష్టంగా ఉంటుంది కదా. అలాంటి ప్రాబ్లం లేకుండా ఇలా హెడ్ ర్యాప్ చేసేసుకుంటే మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఏదైనా మేకప్ చేసుకోవాలన్నా, రెడీ చేసుకోవాలన్నా, లేకపోతే డ్రెస్సింగ్ వేసుకోవాలన్నా చాలా ఈజీగా ఉంటుంది మనకి. అండ్ హెడ్ వెయిట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, మెయిన్ యూజ్ అదే. అండ్ ఇట్లా ఒక బటన్ తీసుకొని ఇంకో ఎడ్జ్ ఉంది కదండి, ఆ ఎడ్జ్లో మీరు జస్ట్ హ్యాండ్తో స్టిచ్ చేసేసుకోవచ్చు. అండ్ మీ దగ్గర ఎలాంటి బటన్స్ ఉన్నా పర్వాలేదు, మీ దగ్గర ఓల్డ్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, ఇదంటే నేను కొత్త బటన్ వేస్తున్నాను, మీ దగ్గర పాత డ్రెస్సులు బటన్స్ ఉంటాయి మనకి ఫ్రంట్లో బటన్స్ ఉంటాయి కదా, ఆ బటన్స్ ఒకటి తీసేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ కొత్త బటనే అవసరం లేదు, మీ దగ్గర ఓల్డ్ డ్రెస్సెస్ బటన్స్ ఏవైనా సరే గుండీలు కానీ ఏవైనా తీసుకుని ఇట్లా స్టిచ్ చేసేసుకోవచ్చు. అండ్ నేను చూపించాను కదండి, నేను మీకు ప్రత్యేకంగా హెడ్కి వ్రాప్ చేసుకుని చూపించాను కదా, థంబ్నైల్లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఎట్లా ఉంటుంది అనేది మీకు ఐడియా కోసం నేను వ్రాప్ చేసి చూపించాను అన్నమాట. అండ్ వ్రాప్ చేసుకుని చూపించాను, ఎలా చేయాలో మీకు ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో తెలియదు కదా. మనకు ఆన్లైన్లో చాలా ఎక్కువ కాస్ట్ పెట్టి ఇది అమ్ముతున్నారండి, మీకు ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు. నా ఛానల్లో చాలా రకాల డివైస్ పెట్టున్నానండి, ఫర్నిచర్ కానీ, హోమ్ మెయింటెనెన్స్ గురించి కానీ, అండ్ ఇలా క్లాతింగ్ గురించి కానీ చాలా వీడియోస్ పెట్టున్నాను. ఒకసారి విజిట్ చేసి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్, మీకు ఇంకో 2-3 వీడియోలు చూసి బాగా మీకు నచ్చితే అప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే లైక్ చేసి కామెంట్ చేసి అంట, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగచ్చండి, లేకపోతే నా ఇన్స్టా ఐడి ఇస్తాను, అక్కడైనా నన్ను పర్సనల్గా అడగచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అండ్ నా వీడియోస్ వరకు అయితే డెఫినెట్గా అండ్ త్వరగానే మీకు రిప్లై కూడా ఇస్తాను, అండ్ డిలే కూడా ఏమి ఉండదు. అండ్ ఇక్కడ జస్ట్ వ్రాపింగ్ ఎలా ఐడియా ఉంటుంది అనేది మీకు చూపిస్తున్నాను. ఇట్లా ఫోల్డ్ చేసి వెనకాల మనం బటన్కి హ్యాంగ్ చేసేసుకోవటమే మనకి వ్రాపింగ్ అనేది అయిపోతుంది. నేను వ్రాప్ చేసుకుని చూపిస్తాను చూడండి ఇప్పుడు. అండ్ ఇట్లా ఉంటుంది అన్నమాట, మనం వ్రాప్ చేసుకుంటే హెడ్ బాత్ చేసినప్పుడు ఇలా హెయిర్ అంతా ఇలా వ్రాప్ చేసుకొని మనం వెనక్కి పెట్టేసుకోవటమే, చాలా సింపుల్. అండ్ ఒకసారి వెళ్ళి మన ఛానల్ని విజిట్ చేసి ముందు వీడియోస్ ఏమున్నాయో చూసి ఒకసారి మీకు నచ్చితేనే నన్ను ఫాలో అవ్వండి, ఐ మీన్ సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే చేయనే వద్దు. అండ్ చూసారు కదండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ బాగా నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేయండి, అండ్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, అండ్ నా ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అయ్యండి. అండ్ అక్కడ చాలా రకాల రీల్స్ అనేది నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను రోజు, అండ్ మీకు ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పకుండా అక్కడ కూడా ఫాలో అవ్వచ్చు. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా అక్కడ కూడా నన్ను అడగచ్చు. అండ్ అంటిల్ దెన్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.